ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దాదాపుగా అనేక రోజులుగా ఆమల నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడే విధంగా, నూతన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే విధంగా ఆ రోజు ఉన్నటువంటి కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్గా త్యాగం చేసి మరీ సాధించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని వృధా కానియకూడదు. దాన్ని స్మరించుకోవాలి. స్మరించుకోవడం ద్వారానే మనం ఆయన స్ఫూర్తితోనే ఆంధ్ర రాష్ట్రం ముందడుగు పడాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అన్ని జిల్లాల్లోనూ కూడా ఇలా చేయాలి అని చెప్పని ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నవనిర్మాణ దీక్షలని, ఆ దీక్షలని, ఈ దీక్షలని ప్రజల్ని మోసం చేసి గత 60 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఉదాసీన వైఖరి అవలంబించి రాజకీయ స్వార్థంతో పనిచేశాయి. కానీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో, పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతితో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు విద్య పట్ల, వైద్యం పట్ల, శాంతి భద్రతల పట్ల, ప్రభుత్వ పనితీరు పట్ల, స్కూల్స్లో పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు అని అనేక మార్పులు చేయడానికి ఒక నూతన ఒరవడిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు సాగుతోంది. ఇలాంటి సందర్భంలో మనకున్నటువంటి లక్ష్యాలని, మనకున్నటువంటి అవసరాలని ఈ పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మరింతగా పనిచేయటం కోసం ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క ఇబ్బందులకి పునరంకితం కావటం కోసం ఈరోజు 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని పత్రికలు కానీ కొంతమంది విమర్శకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మనకి కావలసింది ఒక మహానుభావుడి యొక్క త్యాగ నిరతి, ఆయన ఆలోచన విధానం, ఆయన ప్రాణ త్యాగం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుని ప్రజలకి ఒక మంచి సుపరిపాలన అందించడానికి పునరంకితం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన సరిగా లేదు, రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జీవోలు కానీ లేకపోతే రికార్డ్ అంతా కూడా ఉంటుంది. నేను ఈ సందర్భంగా 1వ తారీఖున ఈ కార్యక్రమం సందర్భంగా గత 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ కానీ, లేదంటే ఆ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా వారందరికీ కూడా ఒక చిన్న సవాల్ విసురుతూ ఉన్నాం. బహిరంగ చర్చకు రండి. రైతులకి మీరేం చేశారు, మేమేం చేశాము, 78,000 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయని తేల్చి 4-5 విడతలు ఇవ్వకుండా పోయినటువంటి ప్రభుత్వం మీది. ఈ టైంలో ఇన్పుట్ సబ్సిడీ 1200 కోట్లు, 1300 కోట్లు మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతే ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఈరోజు మొత్తం 5 సంవత్సరాల్లో రైతులకు చేసింది 13,000 కోట్ల లోపు ఉంటే, ప్రతి సంవత్సరము 13,000 కోట్లకు పైబడి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల యొక్క అకౌంట్లోకి నిధులు జమ అవుతున్నటువంటి పరిస్థితి మాది. ఏ విషయమైనా సరే మీ పత్రికలు, మీరు చేసేటటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు, అబద్ధాలు. కాబట్టి ప్రజలు ఏ పత్రికలో వార్త వస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విషయం మీరున్నప్పుడు వ్యవసాయ రంగం కుదేలైపోయింది, మహిళ
సాధికారత కుదిరిపోయింది, శాంతి భద్రతలు లేవు, అమరావతి కుదేలైపోయింది. ఈరోజు మళ్ళీ పోలవరం కూడా నాశనం చేశారని చెప్పి మనకు రికార్డులన్నీ చెప్తా ఉన్నాయి. కాబట్టి పరిపాలన గురించి, మా 17 నెలల పరిపాలన గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత తెలుగుదేశానికి, చంద్రబాబుకి, లోకేష్కి లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.